ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి బయట, కానీ ఎక్సర్సైజ్ తో పాటు అన్ని రకాలుగా అటు కామెడీని మొత్తం మిక్స్ చేశారు. దీనిలో మార్షల్ ఆర్ట్స్ మెన్షన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నాకు రాజేంద్రరావు గారు కాల్ చేశారు, ఫస్ట్ చేసినప్పుడు నాకు ఈ స్టోరీ ముందే చెప్పారు. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక పెద్ద ఫేమస్ డైరెక్టర్ గారు, ఆయన లెజెండరీ అని చెప్పుకోవచ్చు మనం సినిమా ఫీల్డ్ లోనే, రాజేంద్రరావు గారు అంటే. ఆయన కామెడీ సినిమా తీయటమే నిజమా తీస్తున్నారా అనుకున్నాను నేను. నాకు ఒకరోజు ఫోన్ వచ్చింది, నేను రాజేంద్రరావు గారిని మాట్లాడుతున్నానమ్మా డైరెక్టర్ అన్నారు. మీ కరాటే స్కూల్ ఎక్కడ, మీరు కరాటే చేస్తున్నారా అని అడిగారు. చేస్తున్నాను సార్, మీ బ్లెస్సింగ్స్ కోసం కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను అన్నాను. కరోనా టైంలో నేను ఒకసారి పలకరించాను సార్ ఎలా ఉన్నారు అని. కానీ ఆయన ఈటీవీలో నేను రెగ్యులర్గా నేను ఆడపిల్లలకి ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వటం, ఈ కరాటే నేర్పిస్తూ ఉంటాను, అది చూసి గుర్తు పెట్టుకుని ఎవరి ద్వారా తీసుకున్నారో నెంబరు, మరి నా నెంబర్ ఫీడ్ చేస్తున్నారో కానీ, రాఘవేంద్రరావు గారి నుంచి నాకు ఫోన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు పిలిచి అనసూయ చేస్తున్న ఈ కరాటే స్కూల్ గురించి, దీనిలో ఉన్న కరాటే బిట్స్, నువ్వు మాస్టర్గా కనిపిస్తావు, నువ్వు ఆడపిల్లలకి కరాటే నేర్పించాలి అలాంటి డైలాగ్ పెట్టాము మేము అనసూయకి అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆడపిల్లల కోసం ఆయన జనరల్గా సాంగ్స్ కోసం ఏమంటారు గ్లామర్గా చూపించడం, ఎక్స్పోజింగ్లని, బత్తాయి పళ్ళని ఇవన్నీ చెప్తూ ఉంటారు. రాఘవేంద్రరావు గారు అనగానే మైండ్లో అందరికీ వస్తుంది. కానీ ఆయనలో ఒక ఆడపిల్లల మీద, ఆడపిల్లను రక్షించే విధంగా ఈ కరాటే కూడా అవసరమని గుర్తించి ఆయన ఆడపిల్లల కోసం కరాటేని 2-3 చోట్ల డైలాగ్ కూడా పెట్టారు. అమ్మాయి కరాటే ఫైట్ చేసింది, కరాటే కిక్కులు కొట్టింది అని, కరాటే అని పెట్టి మార్షల్ ఆర్ట్స్ని మెన్షన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇన్ని సుధీర్ యాక్టింగ్ ఇంకా అందరూ క్రేజ్ కదా, ప్రజెంట్ సుధీర్ గారి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. చూశారు బాగానే డ్యాన్స్ కూడా బాగా చేశారు, డైలాగ్స్ కానీ ఎక్కడ బోర్ లేదు, అప్పుడే అయిపోయిందా సినిమా అన్నట్టు ఉంది. ముఖ్యంగా చాలా చాలా థ్యాంక్స్ రాజేంద్రరావు గారు. అనసూయ యాక్టర్ బాగానే చేస్తున్నాం, ఫైట్లో చేస్తాం.